మనం ప్రతిరోజు చేసే పనులన్నీ వాటిల్లో ఫిజిక్స్ ఉంటుంది అని మనందరికీ తెలుసు. అది మన కంటికి కనపడే వస్తువులు చేసే వాటిల్లో మరియు మన కంటికి కనపడని గాలి చేసే వాటిల్లో అన్ని వాటిల్లో ఫిజిక్స్ దాగి ఉంటుంది. అయితే ఈ ఫిజిక్స్ లో మనం డైలీ చేసే పనుల్లో మనకు తెలియకుండానే వాడే మూడు ముఖ్యమైన లాస్ గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఆ మూడు లాస్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. వీటిని సర్ ఐజాక్ న్యూటన్ కనిపెట్టారు. ఆయన ఎవరో మీ అందరికీ తెలుసు అనుకుంటా. ఎందుకు తెలీదు, మన స్కూల్ లైఫ్ లో ఎప్పుడో ఒకసారి ఈ తల మీద యాపిల్ పడకుండా ఉంటే బాగుండేది అని మన అందరం అనుకున్న వాళ్ళమే. ఎందుకంటే అప్పుడు ఆ యాపిల్ పడకపోతే ఇప్పుడు ఈ లాస్ అన్ని చదవాల్సిన పని ఉండేది కాదు కదా. ఓకే, బ్యాక్ కు వెళ్ళి మనం ఆ హిస్టరీని మార్చలేం గానీ ఇప్పుడు ఆయన చెప్పిన ఆ లాస్ ఏంటో చూద్దాం. లెట్ స్టార్ట్ ద వీడియో. టాపిక్ లోకి వెళ్లే ముందు, మీరు ఈ ఛానల్లో వీడియో చూడటం ఇదే మొదటిసారి అయితే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల మేము నెక్స్ట్ పెట్టే ఎలాంటి వీడియోస్ ఏమీ మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇక టాపిక్ లోకి వెళ్తే, న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్తుందంటే, ఆబ్జెక్ట్ ఎట్ రెస్ట్ విల్ స్టే ఎట్ రెస్ట్ అండ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ మోషన్ విల్ స్టే ఇన్ మోషన్ అన్లెస్ యాక్టెడ్ ఆన్ బై నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్. అంటే ఒక ఆబ్జెక్ట్ మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమీ అప్లై చేయకపోతే అది రెస్ట్లో ఉంటే రెస్ట్లోనే ఉంటుంది, అదే అది కాన్స్టాంట్ మోషన్లో ఉంటే మోషన్లోనే ఉంటుంది అని చెప్పారు. మీరు నిద్రపోవటానికి బెడ్ మీదకు వచ్చి పడుకున్నారు. ఒక 10 మినిట్స్ తర్వాత మీ బ్రదర్ రూమ్లోకి వచ్చి ఏదో ఒకటి చెప్పి వెళ్తూ డోర్ పూర్తిగా క్లోజ్ చేయకుండా వెళ్ళిపోయాడు. అప్పుడు లెగిసి ఆ డోర్ క్లోజ్ చేయాలంటే ఎంత చిరాకు వచ్చింది చెప్పండి. ఇక్కడ మన బాడీ రెస్ట్లో ఉంది, ఇప్పుడు మళ్ళీ మోషన్లో పెట్టాలంటే ఫోర్స్ పెట్టి పైకి లెగిసి డోర్ వేసి వచ్చి పడుకోవాలి. ఇలాగే ఏదైనా రెస్ట్లో ఉన్న వస్తువు కదలాలి అంటే దాని మీద ఖచ్చితంగా ఫోర్స్ అప్లై చేయాలి. ఇంకా మీరు ఒక బైక్ మీద 60 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తున్నారు అని ఊహించుకోండి. మీకు ఏదైనా సడన్ గా అడ్డం వచ్చింది అని అనుకోండి, అప్పుడు ఆ బైక్ ఆగాలి అంటే వెంటనే బ్రేక్ వేయాలి. అలా బ్రేక్ వేయకపోతే ఆ బైక్ వెళ్ళి ఆ అడ్డం వచ్చిన దాన్ని గుద్దేస్తుంది. అది ఏదో చిన్న వస్తువు అయితే అది పగిలిపోతుంది, అదే అది ఒక పెద్ద వస్తువు అయితే మనకు పగిలిపోతుంది. అంటే మనం ఇక్కడ మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్ మీద బ్రేక్ ని ఫోర్స్ గా అప్లై చేశాం. అలా ఫోర్స్ అప్లై చేయకపోతే అది మోషన్లోనే ఉండి ఆ వస్తువును గుద్దేస్తుంది. ఇంకా మనం ఆ బైక్ ని ఒక టర్న్ తిప్పాలి అని అనుకున్నా కూడా బ్రేక్ అప్లై చేసి స్లో చేసిన తర్వాత తిప్పాలి. ఆ 60 కిలోమీటర్ స్పీడ్తో తిప్పలేము. తిప్పొచ్చు, ఎందుకు తిప్పలేము, బట్ ఆ 60 కిలోమీటర్ స్పీడ్తో టర్నింగ్ తిప్పితే ఆ తర్వాత మీరు భవిష్యత్తులో బైక్ అనేది తోలలేకపోవచ్చు. అంటే ఒక బాడీ దాని వెలాసిటీని చేంజ్ చేసుకోవాలి అన్నా కూడా దాని మీద ఫోర్స్ అప్లై చేయాలి. వెలాసిటీ అంటే దాని పొజిషన్ ని చేంజ్ చేసుకోవటం. ఇప్పుడు ఎగ్జాంపుల్లో బైక్ టర్న్ తిరిగినట్టు అన్నమాట. ఇలా ఒక బాడీ రెస్ట్లో లేదా మోషన్లో ఉంటే దాని మీద ఎటువంటి ఫోర్స్ లేకపోతే అది ఆ రెస్ట్లోనో లేదా ఆ మోషన్లో మాత్రమే ఉంటుంది, దాని పొజిషన్ని చేంజ్ చేసుకోదు. ఇదే న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్లో చెప్పారు. దీనిని మ్యాథమెటికల్గా ఇలా రిప్రజెంట్ చేస్తారు. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ 0 ఉంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ కూడా 0 ఉంటుంది. దీనిని లా ఆఫ్ ఎనర్షియా అని కూడా అంటారు. ఎనర్షియా అంటే ఒక బాడీ దాని వెలాసిటీ చేంజ్ చేసుకోకుండా ఆపుకునే శక్తి. అంటే ఆ ఎనర్షియా కన్నా మించి మనం ఫోర్స్ అప్లై చేస్తేనే ఆ బాడీ కదులుతుంది. ఇంకా ఫోర్స్ అప్లై చేయడం గురించి మాట్లాడితే సెకండ్ లా ఆఫ్ ఫ్రేమ్ లోకి వచ్చేస్తుంది. ఈ సెకండ్ లా ఆఫ్ మోషన్ ఏం చెబుతుందంటే, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ ఆఫ్ యువర్ బాడీ ఓవర్ టైమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది ఫోర్స్ అప్లైడ్ అండ్ అకర్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ ద అప్లైడ్ ఫోర్స్. మీరు ఒక బాల్ ని కాలుతో తన్నారు అని అనుకోండి, ఆ బాల్ కొంత దూరం వెళ్తుంది. అది మీరు ఎక్కువ ఫోర్స్ తో తంతే ఎక్కువ దూరం వెళ్తుంది, తక్కువ ఫోర్స్ తో తంతే తక్కువ దూరం వెళ్తుంది. అంటే ఫోర్స్ ఎక్కువ ఉంటే యాక్సలరేషన్ ఎక్కువ ఉంది, ఫోర్స్ తక్కువ ఉంటే యాక్సలరేషన్ తక్కువ ఉంది. అంటే యాక్సలరేషన్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఫోర్స్. ఇంకా మీరు ఆ తన్నింది ఫుట్బాల్ అయితే ఎక్కువ దూరం వెళ్తుంది, అదే మీరు తన్నింది బౌలింగ్ బాల్ అయితే అది వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ దూరం వెళ్తుంది. అసలు బౌలింగ్ బాల్ ని కాలుతో తంతే ఫస్ట్ మన కాలుకి పంచర్ అవుతుంది, బట్ ఫర్ ఎగ్జాంపుల్ తన్నామని అనుకోండి. అంటే యాక్సలరేషన్ ఇస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు మాస్. అంటే బరువు ఎక్కువ ఉంటే తక్కువ యాక్సలరేషన్, బరువు తక్కువ ఉంటే ఎక్కువ యాక్సలరేషన్ వస్తుంది.
అంటే ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/m. అంటే వీటి నుంచి క్లియర్గా ఏమర్థం అయిందంటే ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎఫ్ బై ఎం. అంటే ఏ ఈక్వల్ టు ఎఫ్ బై ఎం. అంటే ఇప్పుడు ఫోర్స్ తెలియాలి అంటే ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ వేస్తే తెలుస్తుంది. ఇంకా దీనికి యూనిట్స్ చూస్తే మాస్ కి కిలోగ్రామ్స్, యాక్సలరేషన్ కి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే కేజీ మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ ఫోర్స్ కి యూనిట్. దీనిని న్యూటన్ ఎంతో డినోట్ చేస్తారు. 1 న్యూటన్ అంటే 1 కేజీ ఇంటూ 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే ఒక 10 కేజీస్ వస్తువుని 10 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ స్పీడ్ తో కదపాలి అంటే ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్, దట్ ఈక్వల్ టు 10 × 10, దట్ ఈక్వల్ టు 100 న్యూటన్. ఆ వస్తువు 10 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ స్పీడ్ తో కదలాలి అంటే దాని మీద 100 న్యూటన్ ఫోర్స్ అప్లై చేయాలి. ఇది సెకండ్ లా. ఇక థర్డ్ లా చూసామంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మనం ఒక బాల్ను కింద పడేస్తే అది వెంటనే నేల మీదకి వెళ్ళి ఆగిపోదు, అది బౌన్స్ అయ్యి మళ్ళీ పైకి వస్తుంది. ఈ బాల్ వెళ్ళి నేల మీద వేసిన ఫోర్స్ కి సేమ్ ఫోర్స్ నేల మళ్ళీ బాల్ మీద వేస్తుంది, అందుకని అది బౌన్స్ అవుతుంది. అది ఒక్క బాలే కాదు, మనం ఏ వస్తువు నేల మీద పెట్టినా దాని వెయిట్ ఫోర్స్ గా నేల మీద యాక్ట్ చేస్తుంది. దానికి ఆపోజిట్ లో నేల కూడా ఆ వస్తువు మీద ఫోర్స్ పెడుతుంది. ఇలా ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ రావటమే న్యూటన్స్ థర్డ్ లా. అంటే మీరు ఒక మనిషిని కొడితే ఆ మనిషి మళ్ళీ తిరిగి మిమ్మల్ని కొట్టినట్లు అనమాట. జస్ట్ కిడ్డింగ్, దానికి లాకి సంబంధం ఏమీ లేదు. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే ఒక మనిషి స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు తన చేతులతో వాటర్ ని వెనక్కి తోస్తే తను ముందుకు కదులుతాడు. అంటే తను వాటర్ మీద ఫోర్స్ ని పెడితే ఆ వాటర్ తన మీద రియాక్షన్ చూపిస్తున్నాయి. అతను పెట్టిన ఆ ఫోర్స్ కి ఆపోజిట్ లో తనను వాటర్ ముందుకు తోస్తుంది. ఇంకా బైక్ కార్ టైర్స్ వెనక్కి తిరుగుతూ నేల మీద లోడ్ పెడితే నేల రియాక్షన్ లో ఇచ్చే ఫోర్స్ కి బైక్ కార్ ముందుకు వెళ్తుంది. ఇలా మనం డైలీ లైఫ్ లో చేసే చాలా వాటికి న్యూటన్స్ థర్డ్ లా ఉపయోగపడుతుంది. ఇవి న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. ఈ టాపిక్ లో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే దాని గురించి కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మేము పెట్టే ఎలాంటి వీడియోస్ ఏమీ మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.